కలెక్టర్లతో సాయంత్రం ఎస్పీలతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అందుకోసం ఎజెండా కూడా రూపొందించారు అధికారులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి స్థితిగతులు, వారికి మౌలిక వసతులు కల్పించడంతో పాటు వ్యవసాయం, అనుబంధ శాఖలు, సహజ వనరులు, పరిశ్రమలు, చేనేత, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాలు, విద్యుత్, రహదారులు, అటవీ సంపద, గనులపై చర్చ జరగనుంది. విజయనాంధ్ర 2047 పత్రంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా ఆయా శాఖపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాఖల వారీగా 100 రోజుల్లో సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యం నిర్దేశించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేడు కీలక సమావేశం జరగబోతుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్లతో, సాయంత్రం ఎస్పీలతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అందుకోసం ఎజెండా కూడా రూపొందించారు అధికారులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి స్థితిగతులు, వారికి మౌలిక వసతులు కల్పించడంతో పాటు వ్యవసాయం, అనుబంధ శాఖలు, సహజ వనరులు, పరిశ్రమలు, చేనేత, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాలు, విద్యుత్, రహదారులు, అటవీ సంపద, గనులపై చర్చ జరగనుంది. విజయనాంధ్ర 2047 పత్రంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా ఆయా శాఖపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాఖల వారీగా 100 రోజుల్లో సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యం నిర్దేశించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రేపు ఏపీ వ్యాప్తంగా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం, అదేవిధంగా ఎస్పీలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా ఇవాళ రేపు సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏముంటాయి, తాజా పరిణామాలపైన కూడా చర్చిస్తారు. అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల తర్వాత సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆరోగ్యం, విద్య, నీటి పారుదలకు సంబంధించి, అమరావతి రాజధాని వంటి కీలక అంశాలను గురించి ఈసారి కలెక్టర్ల సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏ అంశాలపైన ఫోకస్ పెట్టింది అనే విషయాలను కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లకి స్పష్టం చేయనున్నారు. సీఎస్ తో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కావున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం మొదటిది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సంకేతం వస్తుంది. కలెక్టర్లకి చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా సామాన్య కలెక్టర్లకు సంబంధించి, సామాన్య మానవులకు, కలెక్టర్లకు ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా పారదర్శకంగా సామాన్యుడికి సైతం సేవలను అందించేటువంటి క్రమంలో భాగంగా కలెక్టర్లందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందుబాటులో ఉండటం, సామాన్యుడికి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయి వాటిపైన స్పందించడం, వాళ్ళలో భరోసా కల్పించడం అనేటువంటి అంశాలు మాత్రం ఈసారి తన కీలకంగా చేయబోతున్నారు. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎస్పీలకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి, గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఎస్పీలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎస్ కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. సో ఇందుకు సంబంధించి ఏపీ సచివాలయంలో ఇప్పటికే యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు నడుమ జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం ఏపీ అసెంబ్లీ ఏపీ సచివాలయ ప్రాంగణంలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సుధాత్రి,